రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులు 26 ప్రకారం సమాచారాన్ని పంపించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. పాఠశాల కేటగిరీ వారీ ఖాళీలు, పదోన్నతులకు అర్హత ఉన్నవారి వివరాలను ఇవ్వాలని పేర్కొంది. పాఠశాల తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి, అవసరమయ్యే పోస్టుల సమాచారాన్ని పంపించాలని సూచించింది. కమిషనరేట్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సమాచారం కోసం దిగువ స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.